హైదరాబాద్ దైవోవి బ్రాంచ్ ఈజ్ కండక్టింగ్ ఇండియన్ వాల్యూర్ కాంగ్రెస్, 49th ఇండియన్ వాల్యూర్ కాంగ్రెస్ ఎట్ విశ్వేశ్వరయ్య భవన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, 28th, 29th, 30th ఆఫ్ డిసెంబర్ 2018. ద థీమ్ ఆఫ్ ది కాంగ్రెస్ ఇస్ టు ఇంప్రూవ్ ద వాల్యుయేషన్ స్టాండర్డ్స్ అండ్ 550 డెలిగేట్స్ అక్రాస్ ది కంట్రీ అటెండెడ్ దిస్ వాల్యూర్ కాంగ్రెస్ అండ్ ఎమినెంట్ స్పీకర్స్ ఫ్రమ్ ది అక్రాస్ ది వరల్డ్ ఆల్సో అటెండెడ్ దిస్ కాంగ్రెస్ అండ్ డెలివరింగ్ దేర్ లెక్చర్స్ ఇన్ దిస్ కాంగ్రెస్. ఐఓవి బ్రాంచ్ హైదరాబాద్ ఈజ్ హ్యావింగ్ 650 మెంబర్స్ ఇన్ తెలంగాణ రీజన్ అండ్ వీఆర్ కండక్టింగ్ ఎవ్రీ మంత్ సెమినార్ అండ్ సెకండ్ ఎవ్రీ మంత్ ఫోర్త్ సాటర్డే మంత్లీ మీటింగ్ అండ్ సెకండ్ సాటర్డే టెక్నికల్ సెషన్స్ ఇన్ అవర్ బ్రాంచ్ ఆఫీస్ ఎట్ లగడికాపూల్ రెడ్ హిల్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్ దిస్ వాల్యూర్ కాంగ్రెస్ ఈస్ కండక్టింగ్ అండ్ ఎర్లియర్ ఇట్ వాస్ కండక్టెడ్ ఇన్ 1980s 2000 అండ్ దిస్ ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్స్ నాట్ ఫస్ట్ టైమ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రెస్పాన్స్ అండ్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ మేబీ వీ జనరలీ ఇట్ విల్ బి అటెండెడ్ ఓన్లీ 300 మెంబర్స్. నౌ దిస్ టైమ్ వీ గోట్ అరౌండ్ 550 రిజిస్ట్రేషన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే వాంటెడ్ టు విజిట్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపనింగ్ సిటీస్ ఇన్ ది వరల్డ్. మొదటిసారి ఇంత గ్రాండ్ స్కేల్లో హైదరాబాద్లో నేషనల్ లెవెల్ సెమినార్ అంటూ మనం చేసుకున్నాం. వాల్యూయర్స్ మొత్తం 500 మంది అన్ని చోట్ల నుంచి, అన్ని ప్రదేశాల నుంచి, అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. కొరియా నుంచి కూడా మనకి మంచి స్పీకర్స్ వచ్చారు. ఇదన్నిటికీ మూల కారణం ఏంటంటే ముందు ముందుగా మనకు జరగబోయే మన ఆర్థిక వ్యవస్థలో జరగబోయేటటువంటి మార్పులు, వెనుమార్పులు రాబోతున్నాయి. వాటి అన్నింటికీ మనం సరిపడ్డ తయారవ్వాలి అంటే ఇటువంటి నేషనల్ లెవెల్లోనూ, జాతీయ లెవెల్లోనూ, అంతర్జాతీయ లెవెల్లోనూ ఈ రకమైన సెమినార్లు అంటూ ఎప్పటికప్పుడు మనం పెట్టుకుంటూ ఉంటే మనందరం వాల్యూయర్సే కాకుండా బ్యాంకర్స్, మామూలు ప్రజలు కూడా ఒక రకమైన అవగాహన వస్తుంది. ఆ అవగాహన వచ్చిన తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. మామూలు మనుషులకి ఇళ్ళు కట్టుకోవటానికి బ్యాంకులన్నీ కూడా వాళ్ళు లోన్స్ ఇస్తారు. ఆ లోన్స్ ఇస్తున్నప్పుడు మేమందరం కూడా ఎంతో సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకులకు కూడా వాళ్ళకి మా సహకారం కావాల్సి ఉంటుంది. అయితే ఇది కేవలం ఇళ్ళు హౌసింగ్ లోన్సే కాకుండా ఇండస్ట్రీ పెట్టుకోవటానికి, ఏదైనా పెద్ద మెషిన్లు కొనుక్కోవడానికి, జ్యువెలరీ కొనుక్కోవడానికి, ఇలా ఏ రకమైనటువంటిదైనా సరే స్థిర చరాస్తులు రెండూ కూడా వాటికి ఇది చాలా పనిచేస్తుంది. సో దీని మూలంగా మన ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి పెనుమార్పులకి ముందుగా మనం తయారై ఉండడం చాలా అవసరం. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాల్యూయర్స్ ఈజ్ అ 50 ఇయర్స్ ఓల్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ స్పెసిఫికలీ ఫర్ ద వాల్యూయర్స్ అండ్ ద వాల్యుయేషన్ యాజ్ ప్రొఫెషన్. ఇన్ 1968 ఇట్ వాస్ ఫార్మ్డ్ విత్ అన్ ఐడియా వెన్ ద వాల్యుయేషన్ ప్రొఫెషన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ విజిబుల్ in the country. It was decided by the then group of valuers who took up this to form this institution, and on the basis and on the principled approach of a democratic federal structure and non-partisan and non-discriminative intent. Now with the 50 years that this institution has grown to a level where our membership stands at 30,000 at present, and it is the only institution which is giving platform to all the valuers, members, its members and others. Like we have invited one valuer from South Korea in this function only to deliberate and to acquaint us with the Korean system of valuation law. This year is again became significant because there is a lot of changes which has happened in during the past 1 year regarding the profession, as the government has come to take a stand or they have come to recognize valuers and the valuation as a profession, as whereby it has been given a credence and the proper rules are in place. The country saw an act coming into being, that is Insolvency and Bankruptcy Act, and with this act the need of valuers in a proper framework were required.
Now these, the companies, the Ministry of Corporate Affairs issued once the valuers and valuations rules 2017 on October 2018, whereby the role of valuers are being defined or rather redefined in a proper manner, and they are supposed to go through a mandatory education program and then pass their examination, which is being instituted by the Insolvency and Bankruptcy Board of India. Now, the insolvency profession or the insolvency system, if you look at, this is going to play a very vital and very game-changing role in the company, in the country's economy. Over the past 1.5 years, almost like more than 1 lakh crores, which has gone into NPA, is being recovered. And the whole process involves valuers as a pivotal role in that sense. And I hope, and I can see, and I can rather foresee that institution of valuers is definitely going to play a very, very vital role in the entire process of this this insolvency as well as the other areas are concerned. Now, going by the recent developments in the whole system of register of the making the valuers as registered valuers under Companies Act, it is very important that IBBI during the recent announcements extended the date from 30th September, which was earlier envisaged, because after that no valuer other than the registered valuer can value the companies. So now it has been extended to 31st January, and I foresee that we can see more than 1,000 registered valuers after this date, and perhaps this figure is going to rise. It may go up to 5,000 by the end of this financial year, and we hope that and we wish that this grows further and it goes to a level where the valuers play their much desired role, what was envisaged, and that will be the main game changer in the economy.